అన్నమాది కొత్తపల్లి. నా పేరు విజయలక్ష్మి. మేము ఒక నిరుపేద కుటుంబానికి చెందిన వాళ్ళమి. అలాంటప్పుడు మాకు ఫీల్డ్ అసిస్టెంట్ పని కల్పించారు. బాత్రూములు కట్టించాము. బాత్రూములు కట్టిస్తే సగం బిల్లు వచ్చాయి, సగం బిల్లు రాలేదన్నా. మరి ఇనుకుడు గుంటలు తవ్వమన్నారు. ఇనుకుడు గుంటలు తవ్విచ్చాము, 100 పైన 110 తవ్విచ్చాము. ఒక్క రూపాయి కూడా మాకు రాలేదన్నా. ఏం చేస్తున్నారో ఏమో, మాకు ఒక్క రూపాయి రాలేదు. మేము చాలా నష్టపోయాము. 5 లక్షల నుంచి 6 లక్షల వరకు ఖర్చు పెట్టామన్నా, కానీ ఒక్క రూపాయి మాకు రాలేదు. మేము కష్టపడి పొలం కౌ రైతుల దగ్గర తీసుకొని కౌలుకి పనిచేసి కూలి పనిచేసి వాళ్ళకి నష్టం అంటే డబ్బులు చెల్లిస్తున్నాం సార్ అన్న. తీసుకున్న వాళ్ళకి డబ్బులు చెల్లిస్తున్నాం కష్టం చేసి. అలాంటప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చినాక మాకు ఒక అవకాశం కల్పించండి అన్న. అమ్మాయి ఇప్పుడు పంట గుంటలే కాదు, మినీ గోకులమ్స్ కూడా కట్టిన దానికి ప్రభుత్వం డబ్బులు చెల్లించలా ఇవ్వలేదు. ఉపాధి హామీ చట్టంలో చాలా స్పష్టంగా ఉంది తల్లి, లేట్ పేమెంట్ జరిగితే 12% వడ్డీతో డబ్బులు చెల్లించాలనేది ఉంది. రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పెండింగ్ బిల్లులు అన్ని క్లియర్ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఆ వడ్డీతో సహా చెల్లిస్తాం, వడ్డీతో సహా చెల్లిస్తాం. అమ్మ మైకులు అందించే వాళ్ళు ముందలకి వెనక్కి వెళ్ళదండి, ముందల ఒక సెట్ వెనకాల ఒక సెట్ ఉంటే బెటర్. థ్యాంక్ యూ. నమస్తే అన్న. మీరు యోగాలం స్టార్ట్ చేశారు కదా, ఏ లక్ష్యంతో స్టార్ట్ చేశారు? ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు కూడా యోగాలం స్టార్ట్ చేశారు, సీఎం అయ్యారు. తర్వాత జగన్ రెడ్డి వచ్చాడు, ముద్దులు పెట్టాడు, సీఎం అయ్యాడు. మీరు సీఎం అది యోగాలం స్టార్ట్ అయిపోయిన తర్వాత సీఎం ఎవరు? సీఎం మీరా లేకపోతే బాబు గారా? తమ్ముడు నా స్పీచ్ ఫాలో అవట్లా. నేను ఈ పాదయాత్ర చేస్తుంది ఒకే ఒక లక్ష్యంతో, ఆంధ్ర రాష్ట్రానికి ఒక సమర్థవంతమైన నాయకుడు రావాలి, దారి తప్పిన రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టి నాయకుడు కావాలి అనే లక్ష్యంతో నేను పాదయాత్ర చేస్తున్నా. నేను బలంగా నమ్మేది ఇప్పుడున్న కష్ట పరిస్థితుల్లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అవుతేనే సరైన దారిలో మళ్ళీ రాష్ట్రం వస్తుంది. ఒక యువకుడుగా, ఒక బాధ్యత ఉన్న యువకుడుగా అందుకే నేను ఈ పాదయాత్ర చేస్తున్నా. నేనొక్కడే కాదు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న యువత యువకులందరూ కలిసికట్టుగా ఈ యువగాలం పాదయాత్రలో పాల్గొనాలి, పోరాడాలా. మనం నమ్ముకున్న నాయకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని, తర్వాత విభజన అయిన ఆంధ్రప్రదేశ్ని అద్భుతంగా సంక్షేమ అభివృద్ధిలో నంబర్1 పెట్టిన చంద్రబాబు నాయుడు గారు గెలిపించుకునేదానికి అందరం పోరాడాలా, పాదయాత్ర చేయాలా, ప్రజల్లో చైతన్యం తీసుకురాలా. థ్యాంక్ యూ. మాట్లాడు. హలో సార్, తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు స్టూడెంట్స్ కి సైకిల్స్ ప్రొవైడ్ చేశారు, ఇప్పుడు ఆ పథకం ఆపేశారు కదా సార్, నెక్స్ట్ టైం మీరు వచ్చినప్పుడు అలా ఏమైనా ప్రొవైడ్ చేస్తారా? ఈ యువగలం పాదయాత్రలో నేను ఒక ట్రెండ్ గమనించిన, డ్రాప్అవుట్ రేట్స్ ఇంకా ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువ ఉంది. లిటరసీ రేట్ మనం 68-69% ఉన్నాం, అది పెంచాల్సిన అవసరం ఉంది. దీనికి కారణాలు ఏంటి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, సరైన ఉపాధ్యాయులు స్ట్రెంగ్త్ లేకుండా పోవటం, మెరుగైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవటం, అదేవిధంగా స్కూల్ ఫీ రీయింబర్స్మెంట్ అంటే కాలేజ్ ఫీ రీయింబర్స్మెంట్ సకాలంలో ప్రభుత్వం చెల్లించబోతాం. దీనివల్ల పేద విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇది మొత్తం నేను స్టడీ చేస్తున్నాను తల్లి. ఇప్పటికీ 2000 కిలోమీటర్లే అయింది, ఇంకో 2000 కిలోమీటర్లు నా ముందలుంది. దీంట్లో విద్యార్థులను కలుస్తా, యువతని కలుస్తా, వాళ్ళ ఐడియాస్ తీసుకుంటా, ఆంధ్ర రాష్ట్రంలో 100% లిటరసీ ఎలా తీసుకురావాలనేదే మీ లోకేష్ లక్ష్యం. కేజీ నుంచి పీజీ వరకు కూడా మొత్తం కరికులం రీవ్యాంప్ చేయాలని నేను బలంగా నమ్ముతున్నా. మన కరికులంని బలోపేతం చేయాలి, జాబ్ రెడీ యూత్ తయారు చేయాల్సిన బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం పైన ఉంటుంది.
దాంట్లో భాగంగా సైకిల్స్ ఇస్తే బాగుంటుందా లేండి పాత స్కూల్ ఫీ రీయింబర్స్మెంట్ విధానమా ఎలాంటి కాంప్రహెన్సివ్ ప్రోగ్రామ్ తీసుకొచ్చి తప్పనిసరిగా విద్యార్థుల్ని మేము ఆదుకుంటాం థాంక్యూ అరుణ సార్ గత ప్రభుత్వంలో రేషన్ మేము షాప్కి వెళ్ళి తీసుకుంటున్నాం సార్ ఈ ప్రభుత్వంలో డోర్ డెలివరీ అన్నారు అది ఇవ్వట్లేదు లేదా వ్యాన్ పెట్టారు వ్యాన్ కూడా 1వ తారీఖు నుంచి 10వ తారీఖు అన్న ఎప్పుడు వస్తుందో ఏ టైంలో వస్తుందో మాకు తెలియట్లేదు తీసుకోవాలంటే ఇంటి దగ్గరే ఉండి తీసుకోవాల్సి వస్తుంది సార్ మేము పోలేవాళ్ళవి మాకు అలా కుదరట్లేదు మీ ప్రభుత్వం వస్తే మాకేమన్నా చేస్తారా పాత రేషన్ విధానమే బాగుంది అనుకున్న వాళ్ళు చేతులు ఒకసారి పైకెత్తండి అందరూ చేస్తున్నారా దాదాపు ఓకే తల్లి ఒకసారి మేము కూడా చర్చిస్తాం తల్లి ఇది మొదటిసారి ఈ సమస్య నా దృష్టికి వచ్చింది నేను కూడా ఒకసారి పెద్దలతో చర్చించిన తర్వాత ఈ ఇష్యూపై నేను స్పందిస్తా థ్యాంక్ యూ అమ్మా ఈరోజు సుదీర్ఘంగా మీరు ఎదుర్కొంటున్న సమస్యలపైన అదేవిధంగా రేపు తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత మీరు ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తున్నారో దానిపైన చర్చిస్తాం జరిగింది నిత్యావసర సరుకుల ధరలు కానివ్వండి ఉద్యోగ సమస్యలు కానివ్వండి అదేవిధంగా ఉపాధి హామీ పనులకి సకాలంగా ప్రభుత్వం వేతనాలు చెల్లించకుండా మెటీరియల్ చెల్లించకుండా ఇబ్బంది పడతాం కానీ నిరుద్యోగ యువతయువకులకి ఉద్యోగాలు ఉపాధి లేకుండా పోతాం కానీ ఇవన్నీ కూడా మనం చర్చించుకుంటాం జరిగింది మీ అందరూ ఒకటే ఆలోచించమంటున్నా 2014 నుంచి 2019 వరకు ప్రజలకు ఎలాంటి లోటు లేకుండా చంద్రబాబు నాయుడు గారు ఆనాడు పరిపాలించారు ధరలు పెరగల కరెంట్ ఛార్జీలు పెరగల ఆర్టీసీ బస్ ఛార్జీలు పెరగల ఆంధ్ర రాష్ట్రం ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో పెరిగింది ఒకటే అది ప్రజల ఆదాయం కానీ ఈరోజు ఈ తన్నే దున్నబోతు ప్రభుత్వం పేదవాళ్ళని ఇంకా పేదరికంలోకి నెట్టేసింది ధరలన్నీ విపరీతంగా పెంచింది అడగడుగునే ఇబ్బంది పెడుతున్నారు ఎవరైనా ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా మాట్లాడినా ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా పోరాడినా కేసులు పెడుతున్నారు తల్లి మా తల్లి నన్ను బాగా క్రమశిక్షణతో పెంచింది ఇప్పుడు కూడా ఒక పదం అటు ఇటు తోలితే కర్రబట్టుకుని కొడుతుంది తల్లి ఇప్పుడు కూడా వదిలిపెట్టదు 2019 ముందల నేను ఏనాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదు తల్లి నా పైన ఒక్క కేసు లేదు అలాంటిది ఈరోజు మీ లోకేష్ పైన 20 కేసులు పెట్టారు తల్లి 20 కేసులు తల్లి అటెంప్ట్ మర్డర్ పెట్టారు తల్లి ఎస్సీ కేసు పెట్టారు తల్లి నా పైన సో పోరాడితే అంటే ప్రజల తరఫున మాట్లాడినందుకు మీ తరఫున పోరాడుతున్నందుకు మీ తరఫున పాదయాత్ర చేస్తున్నందుకు నన్ను ఇట్లా హింసిస్తున్నారు తల్లి అయినా పర్వాలా పోరాడతాం మనందరిలో చైతన్యం రావాలి తల్లి భయం అనేది పోవాలి తల్లి ఇంకా ఆంధ్రులకి యాక్చువల్లీ భయం అనేది తెలీదు అలాంటిది మొదటిసారి భయం కనపడుతుంది స్వేచ్ఛగా మాట్లాడాలి ఎందుకు చెప్తున్నానంటే జగన్ పని అయిపోయింది వచ్చేది మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే మంచి రోజులు మళ్ళీ వస్తున్నాయి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే ఇచ్చిన హామీలు అమలు చేస్తామని కూడా ఈ సభాముఖంగా మహిళలందరికీ తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన కొత్తపల్లి గ్రామస్తులందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటా అందరు దయచేసి కూర్చోవాలి ఎందుకంటే మీ దగ్గర వచ్చి మీతో ఫోటో దిగుతా ఓకేనా నడిసేప్పుడు మాట్లాడదాం ఇది ఓన్లీ లేడీస్కి